మూడు గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని అర్థము. యేసుక్రీస్తు యొక్క శ్రమలలో దీనికి మించిన శ్రమ ఇంకొకటి ఉండకపోవచ్చు అని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకనంటే అంతవరకు తండ్రి నా తండ్రి పరలోకపు తండ్రి మన తండ్రి అని సంబోధించిన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రం నా దేవా అని అంటూ ఉన్నాడు. పైగా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అంటూ ఉన్నాడు. అప్పటి వరకు దేవునితో సహవాసం కోల్పోని యేసుక్రీస్తు ఇక్కడ మాత్రం తండ్రి అని పిలవట్లేదు, దేవా అని పిలుస్తున్నాడు. అంటే ఆయనకు తండ్రి దేవునికి ఉన్న ఆ మధ్యలో ఉన్న దూరాన్ని అబిగ్గరగా కేకవేసి వినిపిస్తూ ఉన్నాడు. చూడండి, దూరమయ్యాడు. అలాగే కుమారుడు కాస్త తండ్రి అని పిలవలేని స్థితిలో ఉన్నాడు. ఎంత భయంకరమైన శ్రమ. ఈరోజున ఎంత భయంకరమైన శ్రమ గుండా నీవు నేను వెళ్ళకపోవచ్చు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని అద్భుతమైన వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని నిత్యము నెరవేరుస్తున్నాడు. దేవుడు ఎడబాసే అంత శ్రమ ఈరోజున మీకు నాకు ఎవరికీ లేదు అని ఖచ్చితంగా విశ్వాసంతో నేను చెప్పగలుగుతున్నాను. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా మన శక్తికి మించిన శోధనలోనికి ఆయన మనల్ని తీసుకువెళ్ళడు అని అపోస్తలుడైన పౌలు కూడా రాస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే ఆయన మనల్ని ఏమాత్రము విడువనని ఎడబాయనని ఎన్నో వాగ్దానాలు మన బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి. అయితే ఇంత భయంకరమైన శ్రమ యేసుక్రీస్తు అనుభవించాడు. శిలువ అనుభవం అంటే ఇంత భయంకరంగా ఉంటుందని నేను దేవుని పేరటిని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే భావనలో చాలామంది వారి జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. దేవునికి నేను ఏమాత్రము గుర్తులేనని, దేవుడు ఎందుకు నా జీవితంలో నాకు సహాయం చేయట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు, ఎందుకు నన్ను దేవుడు శ్రమల పాలు చేస్తున్నాడు అనే ప్రశ్నలతో మీలో అనేక మంది ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజున నీవు వేస్తున్న ఈ ప్రశ్న యేసుక్రీస్తు సిలువలో వేస్తూ ఉన్నాడు. కారణం తెలుసా? నీవు నేను దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలని ఆయన దేవుని నుండి వేరయ్యాడు. ఈరోజున మనము దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి ఆయన దేవా అని పిలుస్తున్నాడు. అంతకుముందే నన్ను తండ్రి అని పిలిచే అర్హత మనకు లేనప్పటికీ ఆ అర్హతను మనకి ఇవ్వడానికి ఆయన దేవా దేవా అని సిలువలో ఆయన కేకలు వేస్తున్నాడు. ఈరోజున ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుడు నిన్ను చేయి విడిచాడు అనే అంత భయంకరమైన శ్రమలో నువ్వు కనుక వెళ్ళుంటే ఈరోజున నీకన్నా ముందు ఆ అనుభవంలో యేసుక్రీస్తు నడిచాడు అని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను.